Hello everyone, welcome back to Magical Cooking Channel. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఇంగువ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 గ్లాసెస్ రైస్, 4 గ్లాసెస్ వాటర్ వేసి రైస్ ని కుక్ చేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని దాని రసాన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వండి. అందులో 4 పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ బెల్లం పొడి, అర టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా మరగనివ్వండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కుక్ చేసుకున్న అన్నంలో 2 స్పూన్స్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ని వేసుకోండి. కొన్ని పల్లీలు, రెండు స్పూన్ల శనగపప్పు వేసి వేయించుకోండి. ఒక స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ల ఆవాలు, 5 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి, అలానే కరివేపాకును కూడా వేసి ఒకసారి వేయించుకోండి. ఒక స్పూన్ ఇంగువని వేసుకోండి. మనం ఇందాక రెడీ చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోండి. టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందాక రెడీ చేసుకున్న రైస్ లోకి దీన్ని వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఇంగువ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.